అందరికి నమస్కారం. ప్రైజ్ ద లార్డ్. మరి నిన్నటి దినమున మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి రేవంత్ రెడ్డి గారితో క్రైస్తవ సంఘాల నాయకులు సమావేశం కావడం జరిగింది. అందులో ముఖ్యంగా రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ కూడా పాల్గొంది. అందులో రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ నాయకులు పాస్టర్ మద్దుల అరుణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడుల విషయంలో, మరి క్రైస్తవులు అనుభవిస్తున్నటువంటి సమస్యలు వీటన్నిటిని కూడా రేవంత్ రెడ్డి గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా మరి అనుకూలంగా స్పందించారు. క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడుల విషయంలో వారు కూడా మరి సానుకూలంగా ఉండి మీకు తప్పకుండా తగినటువంటి చర్యలు తీసుకుంటాము అని ఒక సందేశాన్ని వారు ఇవ్వడం జరిగింది. కనుక అందరూ కూడా ప్రార్థన చేయండి. మరి భవిష్యత్తులో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు, వారు కూడా నిన్న మాట్లాడుతూ అన్నటువంటి విషయాలు ఏమిటంటే, మరి రాజ్యాంగము ప్రమాదములో పడబోతుంది, అందరూ ఈ విషయంలో ఆలోచించాలి అనేటువంటి విషయాన్ని కూడా వారు మాట్లాడినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. కనుక ఈ విషయంలో అందరూ కూడా ఆలోచించండి. క్రైస్తవులు, ముస్లిమ్స్, మైనారిటీలు, ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ ఏకమైతే తప్ప మరి భారత రాజ్యాంగానికే జరగబోతున్నటువంటి ప్రమాదాన్ని మనము మరి కాపాడుకోలేము. కనుక అందరూ ఏకమై అందరూ ఒక ఓటు బ్యాంకుగా మారి ఈనాడు దళితుల మీద, ఎస్సీ ఎస్టీ బీసీల మీద, మైనారిటీల మీద, ముస్లిం క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను మనం ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే ఎదుర్కోగలము. రాజ్యాంగమే కనుక మార్చబడితే ఇంకా పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి రేపు భారతదేశంలో. కనుక ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మనం ఒక ఐక్యతను చాటుకుని ఓటు బ్యాంకుగా ఏర్పడాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగాన్ని మార్వనివ్వకుండా, మార్చే ప్రసక్తే లేకుండా ఉన్నది ఉన్నట్లుగా ఉండేటట్టుగానే మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. దీని కొరకు ఇప్పుడు పూనుకోకపోతే భవిష్యత్తులో చాలా బాధపడాల్సి వస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని మనవి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. జై భీమ్.